ఆదివారం జరగనున్న డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండగా హైదరాబాద్ జట్టుకు మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయినప్పటికీ గౌరవప్రదంగా గెలిచేందుకు హైదరాబాద్ ప్రయత్నిస్తుండగా తప్పక గెలవాలని కోల్కతా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విషయానికి వస్తే, పంజాబ్ కింగ్స్ తో జరిగిన గత మ్యాచ్ లో ఆండ్రూ రసెల్, లాకీ ఫెర్గుసన్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ వారిద్దరూ సంసిద్ధంగా ఉంటే హైదరాబాద్ పై బరిలోకి దిగే అవకాశాలున్నాయి. వీరిద్దరూ జట్టులోకి వస్తే టిమ్ సౌథీ, టిమ్ సిఫెట్ లపై వేటు పడనుంది. ఒకవేళ రసెల్ గనక అందుబాటులో లేకపోతే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఐదవ బౌలర్ లేని కొరత ఈ మ్యాచ్ లో ప్రభావం చూపనుంది. అదొక్కటే ప్రతికూల అంశం. ఆ విషయాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని విభాగాల్లో కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి స్థాయి సత్తా కలిగి ఉంది. యువ ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్, ప్రసిద్ధ కృష్ణ, వరుణ్ చక్రవర్తి కోల్కతా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. వీళ్లు మరోసారి తమ సత్తా చాటితే కోల్కతా జట్టుకు గెలుపు నల్లేరు మీద నడకే. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే, ఈ మ్యాచ్ కోసం రెండు కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన మ్యాచ్ లో యువ ఆటగాళ్లు అబ్దుల్ సమాద్, అభిషేక్ శర్మ ఆకట్టుకున్నారు. ఈ రోజు మ్యాచ్ లో ఒకవేళ వీరిద్దరూ మరోసారి రాణిస్తే హైదరాబాద్ విజయావకాశాలు మెరుగవుతాయి. ఇక బౌలింగ్ లో వరుసగా విఫలమవుతున్న సిద్ధార్థ కౌల్ కు బదులుగా బసిల్ తంపి లేదా ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరో యువ ఆటగాడు విరాట్ సింగ్, ప్రియం గర్గ్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ కొన్ని మార్పులు తప్పిస్తే హైదరాబాద్ జట్టు యథాతథంగా కొనసాగనుంది. ఎస్ఆర్హెచ్ కంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోల్కతాకు ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.